RTC Loni, Anni Udyoga Sangala Netalu Samavesamayaru. Vijayawada, Gandhi Nagar Press Club Lo, Isamavesam Jarugutondi. RTC Udyogula Aikya Vedika Perita, Isangalu Samavesamayai. Isamavesamlo, NMU, EU, SWF Saha, Palasangalu Samavesamayai. Isamavesamlo, PRC Sadhana Samiti Netalu, Palgunaru. RTC Karmikula Samasilapai, Churchistunaru. NMU, EU Saha, Palusangu Sampurna Madhatu Telepai. ఇవాల్టి పేటీలో ఆర్టీసీ సమ్మెకు కార్యాచరణ రూపొందించి ప్రకటించుతున్నారు. ఏపీలో ఉద్యోగుల ఉద్యమం కొనసాగుతోంది. పీఆర్సీ అంశంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల ఉద్యమానికి ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. రానున్న రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామంటున్నారు. PRC జీవోలతో ఉద్యోగులలో ఆందోళన నెలకొందన్నారు ఉద్యమనేత వెంకటరామరెడ్డి. అందుకే వారు రోడ్లపైకి వచ్చారన్నారు. PRC వల్ల RTC ఉద్యోగులకు నష్టం జరుగుతుందన్నారు. వారు కూడా తమ ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు సానుకూలంగా ఉన్నారన్నారు. తమకు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం కోసం పోరాడుతున్నామన్నారు. ఉద్యోగుల హక్కులను కాపాడుకుంటామంటున్న ఉద్యమనేత వెంకటరామరెడ్డితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. PRC రకడ కొనసాగుతుంది. ఇప్పటికే ప్రభుత్వ నాలుగు ఉద్యోగ సంఘాలు ఏతనో ఉద్యోగుల సంఘాలన్నీ ఏకతాటిపై వచ్చి PRC సాధన సమితి పెద్ద ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాయి. నిన్నటి నుంచి మరో మూడు రోజుల పాటు రిలే నిరాదేశాలు కొనసాగుతుంది. ప్రస్తుతం PRC అంశానికి సంబంధించి ప్రభుత్వం ఉద్యోగస్ పట్ల అవలంబిస్తున్న తీరుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు సెక్రటరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వెంకటరామరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడబోతుంది. అంటే ఎలా చూస్తారండి, ఇప్పటికే మీరు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు, నిన్నటి నుంచి కూడా మరో మూడు రోజుల పాటు రిలే నిరాదేశాలు కొనసాగుతున్నాయి, మరోవైపు ప్రభుత్వం మాత్రం ఎక్కడ ఉద్యోగ సమస్యలపై స్పందించేటువంటి తీరు ఎక్కడ సరిగా లేదు, మరోవైపు కొత్త PRC ప్రకారమే పాత జీతాలు కావండి, పెన్షన్లు కూడా ఇవ్వాలంటూ ట్రెజరీని డీడీల్ని PO అధికారులను కూడా సర్క్యులర్ జారీ చేసింది. అంటే ఎలా చూస్తారు ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని ఎలా చూస్తారు? అంటే ప్రభుత్వం ఏంటంటే కొత్త జీతం ఇస్తే ఉద్యోగులు సాటిస్ఫై అయిపోతారు. అంటే PRC వల్ల ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని DL వల్ల పూడ్చి DL నుంచి ఇంకొక 5 రూపాయలు 10 రూపాయలు జీతం పెరుగుతుంది కాబట్టి అందరు ప్రశాంతంగా ఇంట్లో ఉంటారు, ఎవరు రోడ్డు మీదకి రారనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అది భ్రమ మాత్రమే. ప్రతి ఉద్యోగికి PRC వల్ల జీతం పెరిగిందా తగ్గిందా అనే అవగాహన ప్రతి ఉద్యోగికి ఉంది. PRC నష్టం జరిగింది, గతంలో ఎప్పుడు జరగనట్లుగా PRC వల్ల జీతం తగ్గింది. ఇవన్నీ అంశాలను లెక్కలేక తీసుకోకుండా ఎక్కడ తగ్గింది, ఏ వర్గాలకు తగ్గింది, ఆ వర్గాలకు ఎలా న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేయకుండా ఇలా చేయడం వల్ల ఉద్యోగుల్లో మరింత ఆందోళన ఎక్కువ అవుతుంది. కొత్త PRC ప్రకారమే బిల్స్ అన్ని కూడా తయారు చేయకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని చెప్పేసి ఇటు ట్రెజర్ని డీడీఓలని PO కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందంటే దాన్ని ఎలా చూస్తారు? అందుకోసమే మేము ప్రభుత్వం మా వాళ్ళు కూడా మా సోదరులు ట్రెజరీ ఉద్యోగులు కానీ DDOలు కానీ వాళ్ళకి ఒత్తిడి రాకుండా ఉండడం కోసమే. అంటే ప్రభుత్వం ఒక టెక్నికల్ పాయింట్ చెప్తుంది, మీరు 7వ తారీఖు నుంచి సమ్మెన్నారు కదా ఎప్పటి నుంచి ఎందుకు పనిచేయరని. అందుకోసమే మేము మాకు మేముగా నిన్న PRC సాధన సమితిలో నిర్ణయం తీసుకొని ప్రతి ఉద్యోగి నాకు ఈ నెలకు పాత జీతమే ఇవ్వండి, DL మాకు రావాల్సిన DL కలుపుకొని పాత జీతమే ఇవ్వండి అని చెప్పి తన సొంతంగా ఒక సెల్ఫ్ డిక్లరేషన్తో ఒక లెటర్ ఇవ్వాలి DDO కానీ వాళ్ళ కార్యాలయ అధిపతికి కానీ ఇవ్వమని చెప్పినాం. అది ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ కార్యాలయ అధిపతి కానీ వాళ్ళ DDOలు కానీ వాళ్ళ రిక్వెస్ట్ మీద మళ్ళీ ఫైల్ మూవ్ చేయాలి, ఏదంత ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఈ నెల పాత జీతాలు తీసుకోవడం కోసమే మేము ప్రతి ఒక్క ఉద్యోగిని వాళ్ళ సొంత వాళ్ళ స్వయంగా లెటర్ రాసి మాకు పాత జీతం ఇవ్వమని లెటర్ ఇవ్వమని చెప్పినాం. ప్రభుత్వంలో కీలకమైనటువంటి RTC సంఘాలు కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి మీరు సమావేశానికి హాజరయ్యారు. మీ ఉద్యమానికి వాళ్ళ నుంచి ఏ విధంగా మద్దతు ఉండబోతుంది? పూర్తిగా అంటే 7వ తేదీ పూర్తిగా సమ్మెలోకి వెళ్తున్నారు కాబట్టి ఆ రోజు రాష్ట్రం RTC బస్సును కూడా నిలిచిపోయే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వాళ్ళు కూడా RTC ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైన ప్రభుత్వ ఉద్యోగుల కింద పరిగణకి లెక్క, వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. PRC వల్ల HRS ల్యాబ్లు కానీ CCA తీసడం కానీ అది వాళ్ళకు కూడా నష్టమే. కాబట్టి ఇది మాకోసం వాళ్ళు రావడం అనేది కాదు, వాళ్ళ కోసం వాళ్ళకు కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది.
అందుకోసమే మేము వాళ్ళ మద్దతు కూడా అడిగినాం. వాళ్ళు కూడా ఈరోజు జేఏసీ పక్షాన అందరూ కూర్చొని మాట్లాడుకుని సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగస్తులు ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి ప్రభుత్వంపై తిరుగుబాటు మంచి పద్ధతి కాదు. ఉద్యోగస్తులు ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి ప్రభుత్వానికి మంత్రులు కావచ్చు లేదంటే సలహాదారు కూడా అనుకున్న పరిస్థితి. మీరేమో ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు, 7వ తేదీ పూర్తిగా సమ్మెలోకి వెళ్తామంటారు. అంటే ప్రభుత్వం అసలు మీ ఉద్యమాన్ని సీరియస్ గా పనిలోకి తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారా? తిరుగుబాటు కాదు ఇది, మా ప్రభుత్వం మేము శత్రువులం కాదు. తిరుగుబాటు కాదు, ప్రభుత్వం అంటే కుటుంబం, మేమంతా ఒక కుటుంబము. యజమాని పెద్ద, మాకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు మేము నిరసన తెలియజేసినాం అంతేగాని ప్రభుత్వంతో యుద్ధం పోరాటం అంటే పదం వార్తం అంతేగాని మేము తెలియజేసేది మాకు మీరు చేసిన చర్య వల్ల మాకు బాధ కలిగింది, మాకు నష్టం కలిగింది, ఆ నష్టాన్ని నివారించండి అని చెప్పి మేము నిరసన తెలియజేస్తున్నాం అంతే. మీరు ప్రభుత్వానికి ఎంత తెలియజేస్తున్నా, నేను నిరసనలు చేస్తున్నా కానీ కనీసం ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేని సంకేతాలు వస్తున్నాయి. అంటే ఎక్కడైనా ఉద్యోగస్తులే కాంప్రమైజ్ కావాలి తప్ప ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు కాంప్రమైజ్ అవ్వదని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా సంకేతాలు వస్తున్నాయి. దానికి ఎలా కట్టుబడి ఉంటారు మీరు? లేదు, ఖచ్చితంగా ప్రభుత్వాలు గతంలో చాలాసార్లు చూసినాము, సమ్మె వరకు తీసుకుపోకుండా ప్రభుత్వం ముందే పరిష్కరిస్తుంది, ముందే ఈ సమస్య సాల్వ్ చేస్తుంది అనే ఆశాభావంతో ఉన్నాం మేము. ఖచ్చితంగా ఆ రకంగా చేస్తేనే ప్రభుత్వానికి కూడా మంచిది. ప్రస్తుతం ఏపీలో పీఆర్సీ సంబంధించి ఉద్యమం కొనసాగుతుంది. ప్రభుత్వం ఖచ్చితంగా దిగిరావాలి, ఎందుకంటే ఉద్యోగస్తులు ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి మేము ప్రభుత్వానికి సహకరించే విధంగా ఇప్పటికీ ఉన్నాం కాబట్టి ఉద్యోగస్తులతో చర్చలు జరపాలంటే పూర్తిగా ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వాల్సిన ఒకటి ఉంది. పాత పద్ధతిలోనే ఈ నెల జీతాలు వేయాలి, అదేవిధంగా అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ని బహిర్గతం చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మెడలు ఉంచైనా సరే తమ హక్కులను కాపాడుకుంటామని ఉద్యోగ సంఘ నేతలు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే తాజా పరిస్థితి కనపడుతుంది. పవన్తో ప్రసాద్, టీవీ5 న్యూస్, విజయవాడ.